హామీ ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ప్రజాద్రోహులు కనుకనే, నయవంచన వాళ్ల నైజం కనుకనే, ప్రజలకు మోసం వాగ్దానాలు చేసి అధికారంలోకి రావటమే లక్ష్యం కనుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు తన కులదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాద పీఠిక తిరుపతిలో 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అని నరేంద్ర మోడీ గారికి వినతి సమర్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రకటించి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ప్రత్యేక హోదా సంజీవిని కాదు, ప్రత్యేక హోదా వలన ఏమీ ప్రయోజనాలు లేవు అని మాట్లాడుతున్నాడంటే ఇంతకంటే దుర్మార్గుడు మరొక్కరు లేరు. ఆ రోజునేమో ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలని కోరినటువంటి వ్యక్తి ఈ రోజున ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఎక్కడ జైలుకు పంపిస్తాడో మోడీ గారు అన్నటువంటి భయంతోటి ప్రత్యేక హోదా యొక్క అవసరమే లేదని తనకు సంబంధించినటువంటి మంత్రులందరి చేత మాట్లాడిస్తూ చివరకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు పెళ్ళుబుకుతుంటే ప్రత్యేక హోదా రాకపోతే బాగుండదు అని సన్నాయి నొక్కులు నొక్కి విదేశీ పర్యటనలకు వెళ్ళిపోయాడు. ప్రత్యేక హోదా వస్తే మా నాయకుడు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తున్నారు 90% పన్ను రాయితీ పరిశ్రమలకు లభిస్తుంది, విద్యుచ్చక్తికి ఎక్కువ ధరలకు లేకుండా చాలా తక్కువ ధరలకే విద్యుచ్చక్తి వస్తుంది, పోలవరం ప్రాజెక్టు ఒక్క నయా పైసా కూడా కట్టకుండా కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుంది, అలాగే తాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా 90% గ్రాంట్లతో పూర్తి అవుతాయి. ఇలా పూసగుచ్చినట్టుగా అనేక ప్రయోజనాలు ప్రత్యేక హోదా వస్తే వనగూరేటువంటి పక్కనున్నటువంటి ఉత్తరాఖండ్కు జరిగినటువంటి మేళ్లను గురించి ఉదాహరిస్తూ, కాశ్మీర్కు జరిగినటువంటి మేళ్లను ఉదాహరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలను ఎట్లా కొందామా, జగన్మోహన్ రెడ్డి గారి పోరాటాల మీద ఎలా నీళ్లు వేద్దామా, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీలు మునిగిపోయినా భయపడేటువంటి స్వభావం మా నాయకులు ఎవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తన ఒళ్ళంతా గుండె కలిగినటువంటి వ్యక్తి, తన దేహమంతా వెన్నుముక కలిగినటువంటి వ్యక్తి, ఎన్ని భయోత్పాతాలకు గురి చేసేటువంటి ప్రయత్నాలు చేసిన, ఎంత రకమైన నీచమైనటువంటి ఎత్తుగడలు అనుభవించిన ఎత్తుగడలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుయాయులమైనటువంటి మేము భయపడం, ప్రజల పక్షాన పోరాడుతాం, దీనికోసమనే అవసరమైతే జైల్లోకి వెళ్తాం, ప్రాణత్యాగాలు చేసైనా తెలుగు ప్రజల మాన ధన ప్రాణ వాళ్లకు కావలసినటువంటి ఉపాధి అవకాశాలన్నింటినీ కూడా తెప్పించుకుంటామని ధర్నాల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తాం. ఒకటి ఒకటి చెప్పండి, ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాణి పక్షంలో చాలా ఇబ్బందులు ఎదురుతాయని చంద్రబాబు అంటున్నారు, మరియు అన్యాయం జరిగింది అంటున్నారు, ఎందుకు ఉపసంహరణ చేసుకోలేదు కేంద్ర ప్రభుత్వం? చంద్రబాబు పూర్తిగా మోడీ ప్రభుత్వానికి లొంగిపోయారు, వంగిపోయారు. తనకు వెన్నుముకే లేదు, నేను అమీబా జాతికి సంబంధించినటువంటి జీవిని తప్ప మానవుణ్ణి కాదు అని తనకు తానే చెప్పకనే ప్రకటించుకుంటున్నాడు. ఒకప్పుడు వాజ్పేయి ప్రభుత్వం, వాజ్పేయి లాంటి భారతరత్న మహానుభావుణ్ణే నిలదీశాను అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మోడీ దగ్గర సాగిల పడిపోయినాడు. దానికి కారణం ఇక్కడ ఈయన గారు చేస్తున్నటువంటి విచ్చలవిడి అవినీతి, దోచుకుంటున్నటువంటి నైజం, పట్ట పగలు ప్రజలందరినీ దోచుకునేటువంటి దోపిడీదారుడుగా మారిపోయాడు. అందులో భాగంగానే అతి చిన్న విషయం ఓటుకు నోటు కేసులో దొరికిపోయాడు. ఆ ఒక్క కేసులో ఇన్ని ఇరికించితే జైలుకు పోతే శాశ్వతంగా రాజకీయంగానే సమాధి కట్టబడుతుంది కాబట్టి ఆయన రాజకీయ జీవితం అందుకోసమని భయపడి ఈ రకమైన లొంగుబాటు